పాత్రికేయ సోదరులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. రాజమండ్రి నగరానికి, ఈ గోదావరి జిల్లాలకి ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మాణం చెందినటువంటి అయ్యప్ప స్వామివారి యొక్క ఆలయానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, మరి గడిచినటువంటి దాదాపు 2011 నుంచి నిర్విరామంగా అనేక రకాల ఒడిదొడుకులు వచ్చినప్పటికీ కూడా ఎక్కడా ఏ కార్యక్రమం కూడా విడిచిపెట్టకుండా మరి స్వామివారికి చేయాల్సినటువంటి సేవలు కానీ ఇతర కార్యక్రమాలు కానీ, అంటే అయ్యప్ప స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటి అన్నదానం, అన్నదాన ప్రియనే శరణం అయ్యప్ప అని అంటాం మనం. అలాగే ఏదైతే స్వామివారికి ఈ తిరువాభరణాలని అలంకరిస్తామో అది కూడా స్వామివారికి చాలా ప్రీతికరమైనటువంటి విషయం. ఇప్పుడు ఆ తిరువాభరణ అలంకరణ ప్రియనే శరణం అయ్యప్ప అని చెప్పి కూడా మనం శరణఘోషలో చెప్తా ఉంటాం. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంత చక్కగా ఈ రకంగా నిర్వహించగలుగుతా ఉన్నారని అంటే ఆనాడు మాజీ మంత్రివర్యులు, కీర్తిశేషులు నా తండ్రి గారు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు చాలా దూరం భవిష్యత్తుని ఆలోచన చేసి ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించేటప్పుడు, ఒక దేవుణ్ణి మనం ఇక్కడ ప్రతిష్ఠించేటప్పుడు భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకూడదు అని అంటే సరైనటువంటి కూర్పు ఉండాలి. ఎవరైతే ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కింద మనం పెట్టుకుంటామో, నియమిస్తారో, వాళ్ళందరూ కూడా కమిట్మెంట్తో స్వామివారికి చేయాల్సినటువంటి కార్యక్రమాల విషయంలో ఎక్కడ రాజీ పడకుండా చేయగలిగినటువంటి వారు కానీ, అలాగే జేబులోంచి ఒక 10 రూపాయలు అవసరమైతే తీసి పెట్టేటటువంటి పరిస్థితి తప్పితే ఎక్కడ దేవుడి యొక్క రూపాయిని ఆశించేటటువంటి పరిస్థితిలో లేనటువంటి వారు కానీ, ఈ సమాజంలో 10 మందితో గౌరవించబడేటటువంటి వాళ్ళు కానీ ఉన్నప్పుడే ఖచ్చితంగా ఈ ఆలయం యొక్క కార్యక్రమాలు సక్రమంగా ముందుకు నడుస్తాయనేటువంటి చాలా దూరమైనటువంటి ఆలోచనతోనే ఆవేళే నాన్నగారు ఏర్పరిచినటువంటి ట్రస్ట్ ఏదైతే ఉందో ఆ ట్రస్ట్ సభ్యులందరి యొక్క కమిట్మెంట్ కారణంగానే ఈవేళ ఇంత చక్కగా ఈ ఆలయం యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంవత్సరం నడుస్తూ ఉన్నాయి. అలాగే దేవుడికి భక్తులకి మధ్యలో అనుసంధానపరిచేది ముఖ్యంగా అయ్యప్ప స్వామి యొక్క ఆలయాలకు సంబంధించి గురుస్వాములు. మరి గురుస్వాముల యొక్క ఆశీస్సులు, వారి యొక్క సహకారం, వారందరి యొక్క తోడ్పాటు ఉండబట్టే ఈవేళ ఈ ఆలయానికి ఇంత గొప్ప ఆదరణ కలిగింది. చాలా దూర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని కృపాకటాక్షలు పొంది వెళ్తున్నటువంటి వాళ్ళు. సో స్వాములకి, గురుస్వాములకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సంవత్సరం ప్రతి ఏడాది మాదిరిగానే ఘనంగా ఈ తిరువాభరణాలని మరి మా ఇంటి దగ్గర నుంచి ఒక ఊరేగింపుగా స్వామివారి యొక్క ఆభరణాలని తీసుకుని రావడం జరుగుతుంది. స్వామివారికి అలంకరించేటటువంటి కార్యక్రమం జరగబోతా ఉంది. జనవరి 14 నాడు మధ్యాహ్నం సుమారుగా 2-2.5 గంటలకి మా నివాసం నుంచి ఈ యొక్క ఊరేగింపు కార్యక్రమం ప్రారంభమవుతుంది. సాయంత్రం సుమారుగా 6-6.5 ప్రాంతానికి ఆలయానికి చేరుకోవడం, ఇక్కడ స్వామివారికి ఆభరణాలన్నింటినీ కూడా అలంకరించి మరి మకర జ్యోతి దర్శనం యొక్క ఏర్పాట్లను కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. స్వామివారి యొక్క భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాల్సిందిగా
మరి అదే రోజు స్వామివారి యొక్క దర్శనం చేసుకున్నాక ఆ యొక్క ఊరేగింపు కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన తర్వాత మరి ఇక్కడ తీర్థ ప్రసాదాలను కూడా తీసుకుని మరి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాల్సిందిగా కోరుతా ఉన్నా. మీడియా సోదరులు కూడా అందరూ ఈ యొక్క కుటుంబ సభ్యులతో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కూడా అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆలయానికి సంబంధించి ఈ తిరువాభరణం కార్యక్రమం ఒకటైతే ముఖ్యంగా ఇందాక శంకరావంకులు చెప్పినట్టుగా ప్రతి ఏడాది అన్నదానం కార్యక్రమం అనేది కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహించబడతా ఉంది. ఇక్కడ ఒక విషయం చెప్పాల్సి వస్తే సహజంగా ఎవరైనా కూడా ఏదైనా వ్యాపార సంస్థ ప్రతి నెల కొంత ఆదాయం వస్తుంది దాని మీద అనేటువంటి సంస్థలను అయితే చాలా శ్రద్ధగా చాలా జాగ్రత్తగా చూసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైనా ఒక ట్రస్ట్ కానీ ఒక ఆలయానికి సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ ముందుకు నడిపించడం అని అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. మరి అటువంటి వ్యయ ప్రయాసాలను అన్నింటినీ కూడా వచ్చి వేళ ప్రతి ఏడాది ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల మందికి లక్షల మందికి అన్నదానం కార్యక్రమం కూడా ఇక్కడ ఈ ఆలయంలో నిర్వహించడం అనేటువంటిది ఖచ్చితంగా భక్తులందరి యొక్క సహకారం కావచ్చు, ట్రస్ట్ బోర్డు మెంబర్స్ కి సంబంధించినటువంటి కమిట్మెంట్ కావచ్చు, చాలా చక్కగా జరుగుతా ఉంది. చాలా మడితో అయ్యప్ప భక్తులకి ఏ రకంగా అయితే మడితో వాళ్ళకి వంట వండడం కానీ వడ్డిచ్చేటప్పుడు కానీ ఆ శ్రద్ధ తీసుకోవాలి, అవన్నీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని నిర్వహించడం జరుగుతూ ఉంది. స్టిల్ ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న గ్యాప్స్ కానీ ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు కానీ ఉంటే భవిష్యత్తులో ఖచ్చితంగా ఇంకా మెరుగుగా మంచి సేవలు భక్తులకు అందించేటటువంటి కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది. నాన్నగారి ఆలోచన ఏదైతే ఉన్నదో ఆ ఆలోచన మేరకు ఖచ్చితంగా ఈ ఆలయం సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా మరింత గొప్పగా నిర్వహించేటట్టుగా మా వంతుగా మేము చేస్తామని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. స్వామియే శరణమయ్యప్ప.